హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఎస్బీ క్రియేషన్స్ ఈరోజు మన స్పెషల్ రెసిపీ వచ్చేసి స్వీట్ కార్న్ పులావ్ చాలా టేస్టీగా చాలా ఈజీగా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు చూడండి ఎంత పొడి ఉందో ఫస్ట్ స్టవ్ మీద ఒక ప్రెజర్ కుక్కర్ పెట్టుకొని ఒక త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి తర్వాత బిర్యానీ ఆకు అండ్ ఒక పువ్వు అండ్ టూ ఇలాచి అండ్ హాఫ్ ఇంచ్ చెక్క వేసుకొని ఫ్రై చేసుకోవాలి హాఫ్ మినిట్ తర్వాత ఇలా వన్ మీడియం సైజ్ ఆనియన్ వేసుకొని ఫ్రై చేసుకుందాం మీ దగ్గర ఎక్స్ట్రా ఏమన్నా స్పైసెస్ ఉంటే వేసుకోండి ఇలా లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ రాగానే హాఫ్ టీ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసి మిక్స్ చేసుకుందాం పచ్చివాసన పోయే వరకు తర్వాత హాఫ్ టీ స్పూన్ షాజీరా యాడ్ చేసి మిక్స్ చేసుకుందాం ఇవి మొత్తం నీట్గా ఫ్రై అవ్వాలి దీంట్లోనే హాఫ్ కప్ నీట్గా వాష్ చేసుకున్న స్వీట్ కార్న్ వేసి ఫ్రై చేసుకుందాం ఒక టూ మినిట్స్ ఫ్రై చేసుకోండి వీటిని ఇవి మీకు నాటువి అయితే ఒకసారి ఎయిటీ పర్సెంట్ కుక్ చేసుకొని వేసుకోండి ముందుగా దీంట్లోనే హాఫ్ టీ స్పూన్ ధనియా పౌడర్ అండ్ హాఫ్ టీ స్పూన్ గరం మసాలా వేసుకొని నీట్గా మిక్స్ చేసుకుందాం మీరు నాటివి డైరెక్ట్గా ఇలా వేసేస్తే ఉడకవండి గట్టిగా ఉంటాయి సో నాటివి వాడేటట్లయితే మీరు ముందుగా ఎయిటీ పర్సెంట్ కుక్ చేసుకొని వేసుకోండి దీంట్లో టూ గ్లాసెస్ రై వాటర్ వేసాను నేను వన్ గ్లాస్ ఆఫ్ రైస్ తీసుకున్నాను కాబట్టి దీంట్లోని టూ గ్రీన్ చిల్లీస్ ఇలా కట్ చేసి వేశాను తర్వాత టేస్ట్కి సరిపడా సాల్ట్ యాడ్ చేశాను చూడండి నేను వన్ గ్లాస్ రైస్ తీసుకున్నాను కాబట్టి వాటర్ టూ గ్లాసెస్ తీసుకున్నాను డబల్ క్వాంటిటీ ఇలా వాటర్ మరుగుతున్న స్టేజ్లో వేసుకోవాలి రైస్ మొత్తం నేను సోనా మసూరి తీసుకున్నాను మీకు కావాలంటే బాస్మతి తీసుకోవచ్చు పెట్టుకొని టూ విజిల్స్ రానివ్వాలి మీడియం ఫ్లేమ్లో తర్వాత చూడండి ఎంత పొడి పొడలాడుతూ వచ్చింది మనకి పులావ్ మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి మీరు కనుక బాస్మతి రైస్ యూజ్ చేసుకునేటట్లయితే వన్ గ్లాస్కి వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకోండి హాఫ్ అన్ అవర్ ముందుగా నానపెట్టుకోండి రైస్ని థ్యాంక్స్ ఫర్ వాచింగ్